ఈ అగ్ని ఏ విధంగా ఇక్కడికి వచ్చాడు ఎలా సాధన చేశాడు అంటే దాని గురించి వివరిస్తున్నాడు ఇక్కడ అన్ని తీర్థము ఉన్నదయ్యా ఎక్కడ బదరీలో అగ్ని తీర్థం అని చెప్పబడుతున్నది ఆ అగ్ని తీర్థము అగ్నిదేవుడి సాక్షాత్తు తపస్సు చేసినటువంటి చోటు ఏ విధంగా తపస్సు చేసాడు వివరిస్తున్నారు ఒకప్పుడు ఈ దివ్యమైన బదరీ క్షేత్రంలో పురా సమాజ సమభు దృషీణాం ఊర్ధ్వ ఊర్ధ్వరేత ఇక్కడ ఊర్ధ్వరేతస్కులేని ఋషులు ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళు గంగా తీరం సాధన చేసుకుంటున్నారు ఇక్కడికి సమీపంలోనే దశాశ్వమేధా అనేటువంటి ఒక ఘట్టం ఉన్నది ఇది గ్రంథంలో ఉంది ఎక్కడున్నదో ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములకు తెలియాలి ఈ పరిసర ప్రాంతంలోనే ఉందని వర్ణిస్తున్నారు అక్కడ గంగయములు కలుస్తాయట ఈ బదిరికి క్షేత్రం దగ్గర అక్కడ వీరందరూ ఉండగా అక్కడికి వచ్చేట అగ్నిదేవుడు ఆయన వచ్చి అడుగుతున్నాడు దృష్వా దృష్వ ఈ భవంతో బ్రహ్మవిత్తమాహ వాళ్ళు వ్యాస వశిష్టాది మహర్షులు వాళ్ళు వాళ్ళతో అంటున్నాడు బ్రహ్మవిత్తములు మీరు బ్రహ్మవేత్తలు నేను సర్వభక్షణం చేస్తూ ఉంటాను ఈ సర్వభక్షణ దోషం పోవడానికి ఏం చెయ్యాలి అని అడిగేటండి చూడండి అగ్నిదేవుడు అగ్నిదేవుడు సర్వభక్షకుడు కదా ఏది పడితే తింటే అది అంట కనుక ఆ ఆ దోషం పోవడానికి నేనేం చేయాలి సర్వేషాం వర్యాణం అని అయితే అడిగితే వాళ్ళు ఒక్కసారి ఆలోచించి మేము గంగా స్నానానికి వెళ్తున్నా మాతో పాటు రా అన్నట్టు అప్పుడే చెప్పొచ్చు కదా అంటే సరైన చోట సరైన స్థితిలో ఏదైనా సాధన మంచి చెప్పాలి వీళ్ళందరూ కూడా గంగాం భస్సమా ప్లుత్యా గంగలో స్నానం చేసి ఒడ్డును కూర్చున్నట్ట మహర్షులందరూ అందులో వ్యాసులు వారు వీళ్ళందరిలో ప్రధానంగా ఉంటూ ఆయన చెప్తూ ఎవరితో అగ్నిదేవుడితో నీకు ఇప్పుడు సర్వభక్ష దోషం పోవాలి అంటే బదరీం శరణం శ్రేయ బదరిని ఆశ్రయించు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాడు భగవాన్ సాక్షాత్ దేవదేవో జనార్దన దేవదేవుడు జనార్దనుడు సాక్షాత్తుగా అక్కడున్నాడు సుమ భక్తానా ప్యభక్తానాం అఘహ మధుసూదన వాడు భక్తుడు కాని భక్తుడు కాకపోని బదిరికాసం చేరితే చాలు వాడి యొక్క దోషములన్నీ పోతున్నాయి తత్ర గంగాంబసి స్నాత్వా అక్కడ గంగలో స్నానం చేసి కృత్వా ప్రదక్షిణాం హరే హే హరికి ప్రదక్షిణ చేసి దండవత్ ప్రణిపాతేన అక్కడ సాష్టాంగ దండ ప్రణామం చేస్తే సర్వపాపక్షయో భవేత్ ఇది ఇక్కడ ప్రత్యేకమైన విధానము తథో వ్యాసముఖాచృత్వ ఋషి నామనువాదత ఉత్తరాభిముఖోవన్ని హి గంధమాదనమాయయో దశాశ్వమేధం దగ్గర నుంచి గంధమాదన పర్వతం గంధమాదనం కూడా ఇక్కడ దగ్గరగా ఉంది స్వామి నివాసం అది వెళ్ళడం కూడా క్లిష్టమైనదే ఆనాడు పాండవులు ఆ యాత్ర చేసేటప్పుడు ఎంత అవస్థపడ్డారో వర్ణించారు ఇక్కడ కానీ ఇక్కడ దగ్గర ఆంజనేయ స్వామి వారు ఉన్నారని భావనతో నమస్కారం చేసుకుందాం మనం గంధమాదనం దగ్గర శంకర భగవత్పాదు వారికి దర్శనిచ్చారు గంధమాదన పర్వతంలో అరటి తోట మధ్యలో అప్పుడు ఆయన అంటాడు భజే రమ్య రంభావళి నిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే కుంద మందారహాసం భజే సంతతం రమభూపాల దాసం దూరీకృతీతార్తి ప్రకటీత రమవైభవ స్ఫూర్తి దశముఖ కీర్తి పురతో మమ భాతో హనుమతో మూర్తి అని కీర్తించాడు ఆ విధంగా మన ఇక్కడ గంధమాదన పర్వతం ఎందరో సిద్ధులకి ఇప్పటికీ కూడా నివాసభూమి యక్షులు గంధర్వులు కిన్నెరులు కూడా ఈ పర్వతాల మీద సంచరిస్తుంటారు దేవభూములు అందుకే ఆ దేవతలందరికీ నమస్కారం చేసుకుందాం హనుమత్ స్వామికి నమస్కారం చేసుకుందాం మన మాట వింటాడు ఆయన తలంచుకున్నాడు కదా అని సంతోషిస్తాడు ఈ విధంగా చెప్తే వన్నిదేవుడు కోవన్ని వన్నిహి గంధమాధనమాయజవు గంధమాధనం మీదుగా బదరికాం ప్రాప్య బదరికకు చేరుకుని అక్కడ భసి స్వయం నారాయణాశ్రమం గత్వ అక్కడ నారాయణాశ్రమం ఉంది నరనారాయణులు తపస్సు చేసిన ఆశ్రమం ఈ క్షేత్రం అంతటి గొప్పతనానికి ప్రధానమైన కారణం ఆది నారాయణ క్షేత్రంలో నరనారాయణులు కొంతకాలం తపస్సు చేశారు వాళ్ళు అవతరించక ముందే ఇది అనాది క్షేత్రం అని ఇది అనాది క్షేత్రం ముందే చెప్పుకున్నాం అనాది క్షేత్రంలో మన నరనారాయణులు తపస్సు చేసిన చోటు మామూలుగా ఒక మహాత్ముడు తపస్సు చేస్తేనే అతను తప ప్రభావం చేత ఆ క్షేత్రం కొన్ని యుగాల కాలం మహిమ పొంది ఉంటుంది అలా నరనారాయణులు తపస్సు చేసినటువంటి గొప్ప స్థలం ఇది కనుక ఎన్ని యుగాలైన ఆ తపశక్తి ఇక్కడ ఉంటున్నది అన్ని కలియుగంలో తపస్సుకి ధర్మానికి జ్ఞానానికి ఒక ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట ఇది అంటే రక్షణ స్థలం ఇదంతా కూడా ఆ భావంతో ఇక్కడ సాధన చేయాలి ఆ ఆ విధంగా నారాయణాశ్రమానికి వచ్చి గంగా స్నానం చేసి అక్కడ నారాయణ ధ్యానం చేసుకుంటున్నాడు ఎవరు అగ్ని భట్టారకుడు ఆ చెయ్యగానే అప్పుడు ఆ నారాయణ యొక్క దివ్య దర్శనం అతడికి లభించినది ఎప్పుడైతే నారాయణ దర్శనం లభించిందో పులకించి స్తోత్రం చేస్తున్నాడు మనకి దివ్యమైన గ్రంథంలో కొన్ని బదరీనారాయణ ఉంటాయి చాలా విశేషం స్తోత్రములన్నీ చెప్పుకునే సమయం మనకు లేదు కానీ కొన్ని కొన్ని అందమైనటువంటి భావాలతో మనము నమస్కారం చేసుకుందాం విశుద్ధ విజ్ఞానఘనం పురాణం సనాతనం విశ్వ పతి గురుం అనేకమేకం జగదేకనాథం నమామ్యనం బుద్ధిం మాయామయీం శక్తి ముపేథ్య రజోపయుక్తాం సత్వే నాస్థితి హేతుముగ్రం అదో తమో వితతం త్రిలోక్యాం విద్యాశ్రీత సకలమీషం త్వ వివిద్యయా జీవమహం ప్రపద్యే వీడి వ్యాఖ్యానం చెప్తేనండి ఇదో ఉపన్యాసం అవుతుంది ఉదయం చెప్పుకున్నాం కదా షట్పది అలాంటిదన వాటి ఇందులో చెప్తున్నాడు నారాయణ అసలు తత్వం ఎలాంటి విశుద్ధ విజ్ఞాన ఘనం ఆయన శుద్ధమైనటువంటి వాడు విజ్ఞాన ఘనుడు అంటే కేవల స్వరూపుడు పురాణం అంటే సనాతనమైన వాడు ఏనాటివాడు మనకు తెలియదు అనాది అయినవాడు అందుకే సనాతనం శాశ్వతమైన వాడు విశ్వసృజాంపతి సృష్టికర్తకే గురువైన వాడు మూలమైనటువంటి వాడు ఆయన అనేకమైనవాడు ఏకమైనవాడు ఆ జగదేకనాథుని నేను శరణి వేడుతున్నాను ఆయన తన మాయాశక్తిని ఆశ్రయించి అంటే త్రిగుణాత్మకమైన మాయని ఆయన చైతన్యాన్ని కలిగించి అందులో రజోగుణంతో బ్రహ్మరూపంతో సృష్టి చేస్తూ సత్వగుణంతో రూపంతో స్థితి చేస్తూ ఈ తమోగుణ నియామకుడే రుద్ర రూపడే సంహరిస్తున్నవాడు అనగానే సృష్టి స్థితి లైల చేస్తున్న నారాయణ బ్రహ్మాన్ని కూడా చెప్పాడు ఆయన అవిద్య యా విశ్వవిమోహితాత్మ అవిద్యతో ప్రపంచాన్ని మోహింపజేస్తున్నట్ట విద్యతో మోక్షాన్ని ఇస్తున్నట్ట ఎంత చక్కగా చెప్పాడు చిరండి అవిద్య విద్య అని రెండు ఉన్నాయి అవిద్య అంటే మూర్ఖత్వం అనే అర్థం కాదండి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అవిద్య అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోవడం అవిద్య ఆ విద్య ఎక్కడుంది అంటే పిపిల కాదు బ్రహ్మపర్యంతో అవిద్య వ్యాపించింది గుర్తుపెట్టుకోండి అంతా వ్యాపించింది ఈ అవిద్యతో ప్రపంచాన్ని నడుపుతుంటే అట్ట ఎవరైతే యోగ్యజీవులో వాళ్ళని విద్యతో మోక్షాన్ని ఇస్తుంటట్ట రెండు ఆయన స్వరూపములే అయితే ఈయన అసలుతత్వం విద్యాశ్రితత్వాత్ సకలజ్ఞమీషం ఆయన విద్యనే ఆశ్రయించి మోక్షం ఇవ్వడమే ఆయన స్వభావం అలాంటి విద్యామయుడే మోక్షాన్నిచ్చే స్వామిని అవిద్యతో కూడిన జీవుణ్ణైనా నేను శరణి వేడుతున్నాను అని అన్నాడు అండి భట్టారుడు అగ్ని జీవుడే గుర్తుపెట్టుకోండి అవిద్య ఉన్నవాళ్ళందరూ జీవితే అవిద్య అంటే శంకరులు చెప్పారు అధ్యాసే అవిద్య అధ్యాస అంటే తాను కాని దాన్ని తాననుకోవడం దేహాత్మభ్రాంతియే ఆత్మజ్ఞానం లేకపోవడం అందరికీ ఉందిట బ్రహ్మదేవుడి వరకు మనకేం పర్వాలే వాళ్ళగా ఉన్నప్పుడు మనకేమి అగ్నిభట్టారుకుడే జీవమహం ప్రపజ్జే జీవుణ్ణి నేను శరణు వేడుతున్నాను అని నువ్వు భక్తులను అనుగ్రహించడం కోసమని నామరూపములు లేని నువ్వు దివ్య నామరూపాలు ధరిస్తున్నావు ఆ ధరించినప్పుడు నీ రూపం కౌశేయ పీతాంబర జుష్ట శక్తిం విచిత్ర శక్త్యష్టష్టమయేష్టమీడే అన్ని రకముల శక్తులతో కూడుకుని పీతాంబరధారి అయి ఉన్నటువంటి నీ దివ్యమంగళ విగ్రహాన్ని నేను నమస్కరిస్తూ శరణు వేడుతున్నాను అనగానే అప్పుడు నారాయణుడు అగ్నిదేవుడితో అంటున్నాడు వరం వరయ భద్రంతే వరదోహం నీకేం వరం కావాలో కోరుకో ఇస్తున్నాను అనగానే స్వామి నేను ఏం కావాలనుకుంటున్నాను నీకు తెలీదా నా చేత చెప్పిస్తున్నావు సర్వభక్షో భవామ్యేవ నిష్కృతిస్తూ గతం భవేత్ సర్వభక్షణ అనే ఒక పాపం నా దగ్గరుంది ఇది పోగొట్టుకునే మార్గాన్ని చూపించు భగవంతుడు ఇలాంటి తపస్సుకు సంతోషిస్తాటండి పాపం పోగొట్టుకోవాలి అని సాధన చేస్తే సంతోషిస్తాట పాపం పోగొట్టుకోవాలని ఎంతమంది సాధన చేస్తున్నారు చెప్పండి కోరిక తీరాలని సాధన చేసే వాళ్ళు కనబడతారు కానీ పాపం పోవాలని సాధన ఎంతమంది చేస్తున్నారు ఎవరు చేస్తారు అసలు పాపం పోవాలని సాధన కోరిక తీరాలి అనే సాధన రజోగుణం ఉన్నవాళ్ళు చేస్తారట పాపం పోవాలి అనే సాధన సత్వగుణం ఉన్నవాళ్ళు చేస్తారట కనుక సత్వగుణం ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళు పాపం పోగొట్టుకోవాలి విష్ణువు సంతోషించాలని చేస్తారు ఇది అనమాట మరి అగ్ని భట్టారు కూడా ఎంత చక్కగా ఈ పాపం పోవాలని ఆయనకి అది స్వభావంగా వచ్చిపడింది సర్వభక్షణ అనేది అయినా సరే స్వభావజనితమైన ఆ దోషం కూడా పోవాలి అంటే స్వామి చెప్తున్నాడు క్షేత్ర దర్శన మాత్రేనా ప్రాణి నామ్నాస్తి పాతకం నీ క్షేత్రాన్ని చూస్తేనే చాలయ్యా పాపం పోతుంది నీ పా ఇక్కడ తపస్సు కూర్చోగొని పోయిందిలే నీ పాపం అన్నాడు ఇక్కడ అంటే ఇకపై నువ్వు సర్వభక్షణ చేసినా నీకు ఆ దోషము రాదు మత్ ప్రసాదాత్ పాతకం తుత్వయి మాస్తు కదా అచనా నా అనుగ్రహం చేత ఎప్పుడూ కూడా నీకు దోషం అనేది సుమా అని చెప్పాక మరొక రెండు కోరికలు ఉన్నాయా నాకు అది కూడా తీర్థమని ఆయన అడుగుతున్నాడు అదేమిటి అంటే ఇక్కడ నువ్వు ఎప్పుడూ సన్నిహితుడివై ఉంటూ అనుగ్రహించాలి అని నేను ఎప్పుడు ఇక్కడ సన్నిహితుడిగా ఉన్నాను కానీ నీ తీర్థమునందు నేను ఉంటాను నువ్వు ఇక్కడ తపస్సు చేసిన చోటు ఒక తీర్థం అవుతుంది అంతేకాదు నీ యొక్క కళని ఇక్కడ నువ్వు ఉంచు అన్నాడు ఇక్కడ అగ్ని భట్టారకుడు ఆ విధంగా స్వామికి నమస్కారం చేసి తన కళారూపంతో ఇక్కడ ఉన్నట్ట ఒక ఒక కళతో అగ్నికి అనేక కళలు ఉన్నాయి ముఖ్యంగా పది కళలు ఉంటాయి అగ్నికి అగ్నికి పది కళలు సూర్యుడికి పన్నెండు కళలు చంద్రుడికి పదహారు కళలు అగ్నికి ఉన్న పది కళలతో తత ప్రభుతి భూతాత్మ పాపక సర్వతో భుషం కళయా అవస్థితా సర్వదోష వివర్జిత కనుక పాపరహితమైన ఒక కళని ఇక్కడ పెట్టేట్ ఎవరు అగ్ని భట్టారడు ఇప్పటి వరకు ఈ చెప్పిన కథని శృణోతి శ్రావయేత్ శుచి ఎవడైతే వినిపిస్తాడో ఎవడు వింటాడో వాడికి అగ్నితీర్థ కృత స్నాన ఫలం ప్రాప్నోతి అసంశయం వాడికి అగ్నితీర్థంలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అన్నాడు అగ్నితీర్థము అనగా ఇక్కడ మీరు తప్పకుండమని ఏదన్నారు అదే అగ్నితీర్థం ఇక్కడ ఉంది కదా ఇది అగ్నితీర్థం అండి అక్కడ తన కళను పెట్టేట అగ్ని భట్టారు కనుక అగ్ని అగ్నిలో స్నానం చేయడం చేయడం కంటే శుద్ధి మరొకట్లేదు కానీ అగ్నిలో స్నానం మనం చేయలేం ఇందులో చేస్తే ఆ శుద్ధి వస్తుంది అగ్నిలో స్నానం చేసినంత శుద్ధి వస్తుంది ఆ ప్రమాదం మాత్రం లేదు అది చెప్పాడు ఈ మాట వినగానే స్కందుడు అంటున్నాడు అగ్నితీర్థస్య మాహాత్మ్యం కృపయా వదమే ప్రభో అగ్నితీర్థం యొక్క మహిమను చెప్పవయ్యా అంటే అతి గు్యతమం తీర్థం అత్యంత రహస్యమైన తీర్థం సుమా అన్నాడు రహస్యం అంటే పెట్లు తాళం వేసారేనా వేశారేనా అంటే మనకు మామూలుగా కంటితో చూడలేని దివ్య రహస్యములు ఉన్నటువంటిది ఇది సర్వతీథ్య నిషేవితం సంక్షేపాత్ కథయామి క్లుప్తంగా చెప్తాలే చాలా ఉంది కానీ దీనికి మహిమ క్లుప్తంగా చెప్తాలే అంటే స్కందుడికి కూడా మనలాగే తొందర ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అందుకోసం అనమాట అయినా నీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆదరవశాత్హం నువ్వంటే నాకు చాలా ఇష్టంగా చెప్తున్నావు విన్నాడు పరమేశ్వరుడు మహాపాతికనోయేచ అతిపాతికనస్తదా స్నానమాత్రేణ శుద్ధ్యంతి వినా ఆయాసేన పుత్రక ఏ ఆయాసము లేకుండా మహాపాతక అయినా ఈ స్నానం చేత శుద్ధిపడతారు సుమ ప్రాయశ్చిత్తేన యత్పాపన్న గచ్చేన్ మరాంతికం స్నానమాత్రేనే తీర్థస్యా పాపకస్య విశుద్ధ్యతి కొన్ని కొన్ని పాపాలు జీవితాంతం ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి అలా జీవితాంతం ప్రాయశ్చిత్తాలు చేసుకోవాల్సిన పాపములు ఒక్క స్నానం వల్ల పోతాయి పోతాయన్నారు ఎంత గొప్ప విషయం అండి అందుకే ఇది అనాయాసంగా అన్ని పాపాలని పోగొడుతుంది అత్యంత మలసంబద్ధం తథా అశుధ్యతి హాటకం అగ్నితీర్థమాసాధ్య దేహీ పాపైర్విశుధ్యతి బంగారం మాలిన్యంతో ఉన్నప్పుడు అగ్ని ఎలాగైతే ఆ మాలిన్యాన్నంతటి తొలగిస్తుందో అలాగే అగ్నితీర్థం బంగారం లాంటి జీవుడి చుట్టూ ఉన్న మాలిన్యాల్ని తొలగించగల సుమ పైగా పీత్వా వర్షత్రయన్నర అన్యక్షేత్రే తపక్ తదత్ర స్నానమాత్ర కొన్ని క్షేత్రములు ఎందు ప్రత్యేకమైన నియమాలు చెప్పారండి పాపాలు పోగడానికి అక్కడ ఉపవాసం చేయాలట తీర్థాల్లో ఆ చేసేటప్పుడు కూడా ఏవి తినకుండా కుషాగ్రము అంటే ఒక దర్భ తీసుకుని ఆ దర్భ మనం నీటిలో ముంచి అది మాత్రమే తాగుతూ దర్భ మనం నుంచి పడే నీరు మాత్రమే తాగుతూ మూడేళ్ళు పుణ్యతీర్థాల్లో ఉపవాసం చేస్తే వచ్చే పుణ్యం ఒక్క అగ్ని తీర్థ స్నానంతో లభిస్తున్నది అని చెప్పేది ఇక్కడ ఎంత గొప్ప విశేషమైన మాట ఇది పైగా ఇక్కడ ఉంటూ ఉపవాసం చేసినటువంటి వాడు ప్రమాదవశాత్తు దేహంగాని ఇక్కడ విడిచిపెడితే వాడు సూర్యమండలాన్ని భేదించుకుని విష్ణులోకంలో ప్రవేశిస్తాడు ఇక్కడ ఉన్నటువంటి విశేషం అది చెప్పాడు పైగా చాంద్రాయన సహస్రైస్తూ కృచ్ఛరై కోటి బిరేవచ యత్ఫలం లభతే మధ్య స స్నానాధ్వన్ని తీర్థదహ వేల చాంద్రాయన వ్రతాలు కోటి కృచ్ఛర వ్రతములు వైదిక వ్రతాలండి పాపాలు పోగొట్టుకోవడానికి అవి చేసిన ఫలితం ఈ స్నానం వల్ల లభిస్తున్నది పైగా ఇక్కడ ప్రాణాయామంతో జపం అగ్ని తీర్థ సమీపంలో పంచధాయ ప్రకృవంతి పాపమస్మిన్ షడాలన జపేన పవనాయాసై విశుద్ధి ఇక్కడ గాలిని బంధించి అంటే శ్వాస నియంత్రణ చేసి జపం చేస్తే దీని జపం అని అంటారు ఇక్కడ ఆ జపం ఇక్కడ చేస్తున్నట్లయితే పంచమహాపాతక నాశనం కూడా జరుగుతున్నది అయితే ఈ తీర్థంలో పొరపాటును కూడా పాపం చేయి రాదు ఎక్కడదైనా పాపం ఇక్కడ పోగొట్టుకోవచ్చుట ఇక్కడికి మాత్రం పాపం చేస్తే అగ్ని తీర్థ పరిసరాల్లో పాపం చేస్తే వాడి పని ఏమిటి వాడి పని జ్ఞానేన మోహవశత పాపం కుర్వంతి అధమాహ పైశాంచీ పైశాచీం యోనిమాయావదింద్రాతుర్దశ అది ఇక్కడ చెప్పాడు అంటే ఇక్కడ పాపం చేసిన వాడు పదునాలుగు మన్వంతరాలు పిశాచమై ఉంటాడు వాడు అన్నాడు పదునాలుగు మన్వంతరాలు కాదు ఇక్కడ అందుకు పాపం అయితే ఇక్కడ జ్ఞాత్వ తెలిసి అన్నాడు ఇక్కడ తెలియక ఏదైనా చేస్తా మనకి తెలియదు దాని పాపం భగవంతుడు కూడా క్షమించేస్తాడు తెలిసి మన స్పృహతో ఏ పాపం చేసినప్పటికీ ఇది పరిస్థితి సుమ పై ఇక్కడ చేసే దానం కానీ జపం కానీ హోమం కానీ సంధ్యావందనం కానీ దేవతా పూజ కానీ అనంత ఫలాన్ని ఇస్తున్నది అందుకు ఇది అగ్నితీర్థం ఉత్కృష్టమైనటువంటి తీర్థం పైగా దీని మహత్తును వర్ణించాలంటే దేవతలకు కూడా శక్యం కాదు అనే విషయాన్ని చెప్పి పది రోజులు ఇక్కడ నియమంగా ఉండి ఈ తీర్థస్నానం చేసినటువంటి వాడు సంపూర్ణమైన దివ్య ఫలితాన్ని పొందుతున్నాడు ఇక్కడ స్నానం చేసి శిలాపంచక మధ్యస్థం ఐదు శిలల మధ్యలో ఉన్నటువంటి అగ్ని తీర్థస్నానం సర్వశ్రేష్టమన్నాడు శిలాపంచక మధ్యస్థం సాన్నిధ్యం నిత్యదా హరే శిలాపంచక మధ్యంలో ఎల్లవేళలా విష్ణు సన్నిధి వహించుంటాడు తత్ర ఇవి పాపకంతీర్థం సర్వ పాప ప్రాశనం ఐదు శిలల మధ్యలో ఉండడం వల్ల దీనికి ఇంకా ప్రాధాన్యం వచ్చింది అన్నాడు